ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హిందీపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు కొద్దిసేపటి క్రితమే గవర్నర్ నరసింహన్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతితో పాటు విపక్షాలను సెకండ్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పి వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఫిర్యాదు చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం దీనిపై మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యే శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. అసలు ఏ అంశాలపై గవర్నర్ను కలిశారు, ఆయన ఏ విధంగా స్పందించారని ఆయన మాట్లాడాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ అంశాలపై మీరు గవర్నర్కి ఫిర్యాదు చేయడం జరిగింది, ఆయన ఏ విధంగా స్పందించారు? ముఖ్యంగా గౌరవనీయులైన గవర్నర్ గారికి ఇవాళ కలిసి నిన్న ఏదైతే బాలకృష్ణ గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు వియంకుడైన బాలకృష్ణ గారు గురించి మాట్లాడటము, వారు సభలో నిన్న జరిగిన దీక్షలో మాట్లాడిన విషయాల గురించి మేము ప్రస్తావించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వారు మాట్లాడినవన్నీ కూడా మేము గవర్నర్ గారికి మాట్లాడటానికి మా మనసు రాలేదు. ఎందుకంటే సిగ్గుతో మేము తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. గవర్నర్ గారు కూడా వారు మాట్లాడినవన్నీ చెప్తే వారు కూడా సిగ్గుతోటి తలదించుకోవాల్సిన పరిస్థితి గౌరవనీయులైన గవర్నర్ గారికి రాకూడదని చెప్పి మేము మా లెటర్లో కూడా, మీరు పేపర్ అది పేపర్ క్లిప్పింగ్స్ లేకపోతే వీడియో క్లిప్పింగ్స్ చూడండి అని చెప్పి మేము లెటర్లో రాసాము. ఎందుకంటే వారు మాట్లాడిన మాటలు ఒక ట్రాన్స్జెండర్స్ అని చెప్పి కూడా వారిని కూడా అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా దారుణాతి దారుణము. అటువంటి వారు మరి ఇది కుటుంబ పరిపాలన మలానే సాగుతుంది కాబట్టి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇంకా 2019 వరకు వెయిట్ చేయవలసింది ప్రజలు కూడా, అంతకంటే మనం చేసేది ఏమీ లేదు. అందుకని మేము గవర్నర్ గారికి ఇచ్చాము, కంప్లైంట్ ఇచ్చాము. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా కంప్లైంట్ ఇస్తాము, కానీ వాళ్ళు ఏమి చేస్తారు, వాళ్ళేమీ చేయలేరు కదా, వాళ్ళు కూడా చేయరని చెప్పి మనకి తెలుసు. అందుకు మేము తీవ్రంగా శిక్షించాలి అని గవర్నర్ గారిని కోరాము, ఎందుకంటే మేము చేయగలిగింది ఏముంది. బాలకృష్ణ వ్యాఖ్యలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై కూడా మాట్లాడాలి. అది కూడా మేము వెళ్ళిన ముఖ్య ఉద్దేశము నిన్న బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల తీరుపై మా అభ్యంతరము. ప్రభుత్వంలో ఉన్న అధికారులు అంతా చూస్తూ మౌనంగా ఉన్నారు తప్ప ఇంకంతకంటే చేసేది ఏం లేదు. ఎవరైనా ఒక పక్కన మర్డర్ జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చుని నుంచుని చూస్తూ ఉంటే దాని అర్థమేంటి? ఆయన పాలు పంచుకున్నట్టు కాదా? అందుకే మేము నిన్న 7 వరకు సమయం ఇచ్చాము పత్రికామిత్రులతోటి. మేము టెలివిజన్స్ ద్వారా 7 లోపున బాలకృష్ణ గారు క్షమాపణలు చెప్పాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రము స్పందన లేదు. అంటే ఎంత దారుణంగా ఉందో ప్రధానమంత్రిని ఆ విధంగా కించపరిచే విధంగా మాట్లాడినప్పటికీ కూడా క్షమాపణలు చెప్పడానికి కూడా మీకు మనసు రాలేదు. అంటే ఇది కేవలము కుట్రపూరితమైన కావాలని చేస్తున్న వ్యాఖ్యలు తప్ప ఏదో పొరపాటుగా వచ్చినవి కాదు. దాని మీద మీరు ప్రభుత్వము తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాము. కానీ మాకు తెలుసు ఈ ప్రభుత్వం ఏమీ యాక్షన్ తీసుకోదు. ఇంకా అవసరమైతే ఒక దండ కూడా వేసి వారు చేసిన ఘనకార్యం గురించి ఇంకా పెద్ద ఎత్తున సన్మానాలు కూడా చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వము. కాబట్టి మేము గవర్నర్ గారిని మేము కోరాము, మీరు విధంగా యాక్షన్ తీసుకోండి అని చెప్పి కోరడం జరిగింది. ఏదైతే నిన్న ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడిపోతే తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గవర్నర్ దీనిపై సానుకూలంగా స్పందించారని చెప్పి బీజేపీ నేతలు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ హరితో శ్రీనిబాబు, ఎన్టీవీ.